రైటర్ నేమ్ని నాకు చెప్పడానికి మాట్లాడట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండబడి తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు, అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని పూర్తిగా వినిపించకుండా మ్యూట్ చేశాను. అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి టెలిగ్రామ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో చూసేయండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉన్నాయి. ఎందుకంటే నేనేం క్రియేట్ చేసినా ముందుగానే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా? నేను వాడిన కైన్ మాస్టర్ కూడా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో సో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను కదా, టెలిగ్రామ్లోకి వెళ్ళి టాప్లో పిన్ చేసి ఉంటుంది కైన్ మాస్టర్ 5.1.1 అని, ఆ వెర్షన్ యూజ్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి, లాస్ట్కి వెళ్ళండి. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫైల్ మేనేజర్లో 3 లైన్స్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ April 12, 2022 బై మహీటెక్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ ఆటో స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ పైన ఇలాంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఏంటి ఈ ఎఫెక్ట్స్ కానీ మీ దగ్గర లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని పైన డౌన్లోడ్ ఆల్ అని వస్తుంది. పైన క్లిక్ చేస్తే అన్ని 1 బై 1 డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంటే ఆటోమేటిక్గానే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఈ ఫొటోస్తో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి. మీరు సైజును కూడా అడ్జస్ట్మెంట్ చేయకండి, వీటికి ఆల్రెడీ మీ మార్కు పెట్టినవే. సో ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాం, సిజర్ సింబల్ పైన మనకి మీడియా సింబల్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీరు ఏ ఫోటోలోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, ఏ ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్స్లో ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఫోటో రీప్లేస్ అయిపోయింది. అండ్ సెకండ్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే నాకు ఫొటోస్ సైడ్లు టాప్లో పోకుండా ఇంత కరెక్ట్గా ఎలా వస్తున్నాయంటే, వీటిని ముందుగానే నేను ఫోటో క్రాప్ అప్లికేషన్లో రీసెర్చ్ చేసుకున్నాను, ఓకేనా? దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను, 9:16 రేషియోలో ఫొటోస్ని ఎలా క్రాప్ చేసుకుంటారని. ఆ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ వీడియోని చూసి ఫొటోస్ అని క్రాప్ చేసుకొని ఇలా నేను సెట్ చేసినట్టు సెట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింకే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, సిజర్ సింబల్ పైన మీడియా సింబల్ క్లిక్ చేశాను. మళ్ళీ నేను క్రాప్ చేసుకున్న ఫొటోస్ దగ్గరకు వచ్చి ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో, సిజర్ సింబల్ పైన మీడియా సింబల్, మళ్ళీ సేమ్. ఇలా మీరు అన్ని ఫొటోస్ని, ఓకేనా, టోటల్ కంప్లీట్గా ఆల్ ఫొటోస్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో చిన్న రిక్వెస్ట్, అందరూ లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి, ఓకేనా? ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశా, మీడియాని ట్యాప్ చేశా. ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్. ఈ వైట్ ఇమేజ్ ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే లాస్ట్ ఆప్షన్ స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అని, ఇది క్లిక్ చేయండి, కట్ అవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని టచ్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే అందులోంచి ఆడియో బయటకు వస్తుంది. ఈ వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ ఫోటో ఫస్ట్కు రావాలి. వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క షాడో కలర్ షాడో ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కొద్దిగా పైకి జరుపుకోండి. ఇలా కలర్ షేడ్ ఉంటుంది. కిందకి వెళ్తే అడ్జస్ట్మెంటు, కిందకి వెళ్తే హ్యూ అని ఉంది కదా, దీన్ని మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్లోకి ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనైతే -44 పెట్టి పైకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ అని ఉంటుంది, ఇంకొంచెం పెంచుకుంటాను, నాకు కొంచెం కలర్ఫుల్గా కావాలి కాబట్టి పెంచేసి ఈ యొక్క షాడో ఇమేజ్ని ఇప్పుడు ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను, ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న టెంప్లేట్ పార్టికల్స్ వీడియో ఇది సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్, దీన్నే సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి కంపల్సరీ, పైన రైట్ మార్క్. ఇదే మళ్ళీ పార్టికల్స్ వీడియో, కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీను, పైన టిక్ మార్క్. మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన మీరు డౌన్లోడ్ చేసుకున్న హార్ట్ పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ హార్ట్ పార్టికల్స్ వీడియోలు తీసుకున్న తర్వాత చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కొద్దిగా మూవ్ చేసుకోండి, హార్ట్స్ కొంచెం కనపడే వరకు. ఓకే, కొంచెం కనపడుతున్నాయి కదా. ఇప్పుడు కిందకి వెళ్ళండి, క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనిమూల్ చేయండి. క్రోమా కీ ఎనిమూల్ చేసి కిందకి వెళ్ళండి. కీ కలర్ అని ఉంటుంది, ఇందులో బ్లాక్ పెట్టండి, ప్యూర్ బ్లాక్ పెట్టి రైట్ మార్క్. ఇప్పుడు ఈ వెనక జరపండి కొద్దిగా, ఈ కలర్ అడ్జస్ట్మెంట్లు
చూసుకోండి, లిరిక్స్కి ఇవి కనపడుతున్నాయి లేదా హాట్ పార్టికల్స్ అని. రైట్, పర్ఫెక్ట్గా సెట్ అయిన పైన టిక్ మార్క్. ఇప్పుడు మళ్ళీ ఇదే హాట్ పార్టికల్స్ అండ్ ఆడియో సింబల్, ఆడియో రిమూవ్ చేయడం టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ దీని ఎండింగ్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఈ డెమోని చూశారు కదా, ఇప్పుడు ఒకసారి మూవ్ అయిన తర్వాత చెక్ చేద్దాం. ఫొటోస్ యానిమేషన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది రీప్లేస్మెంట్లో. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన షేర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ పెట్టుకొని బిట్రేట్ మాత్రం 2 MBPS 215 MBPS పెట్టుకోవచ్చు. సేవ్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.